ప్లాస్టిక్ వాడదు, ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగే అనర్థాల గురించి నిజంగా త్వరగా పూర్తి చేయాలి. అలాగే నీకు కంగారు పడి ఇంకొక 25 మినిట్స్ మాత్రమే మిగిలింది. జరుగుతుంది నగర పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 5 సంవత్సరాల నుండి సీఎం గారి పిలుపు మేరకు సంక్రాంతి సంబరాలు జరపడం జరుగుతూ ఉంది. రాజమండ్రిలో ఓన్లీ 39వ వార్డులోనే కాకుండా ఇంకా 37, 42 అలా వివిధ వార్డుల్లో కూడా మేము సంక్రాంతి సంబరాలు జరుపుతూ ఉన్నాం. అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని కాలేజెస్లో కూడా ఆ పిల్లలకంటే మన ట్రెడిషను, మన కల్చరు, మన ఆచార వ్యవహారాలతో పాటు సాంప్రదాయాలు ఏ విధంగా వ్యవహరించాలి, మొక్కలు నాటడం ఏంటి, ప్లాస్టిక్ని వాడకుండా ఉండడం వల్ల ఉపయోగాలు ఏమిటి, ఇవన్నీ కూడా తెలియజేస్తూ వాటికి వినోద కార్యక్రమం కింద అందిస్తూ ఈ సంక్రాంతి సంబరాలు జరపడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు 39వ వార్డులో సంక్రాంతి సంబరాలు మా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరుపుతున్నాం. సుమారుగా 1000 మందికి అందరూ పార్టిసిపెంట్స్, 300 మంది దాకా ఉన్నారు ముగ్గులు పోటీల్లో. వాళ్ళందరికీ ప్రతి పార్టిసిపెంట్కి గిఫ్ట్లు ఇస్తూ 1, 2, 3, 4 అలాగా 5 ప్రైజెస్ వరకు జూనియర్స్, సీనియర్స్కి ఇవ్వడం జరుగుతుంది. మిగతా అందరికి కూడా గిఫ్ట్లు అందజేయడం జరుగుతూ ఉంటుంది. సేమ్ టైం ఏంటంటే వృద్ధులు బాగా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరికీ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అది సుమారుగా 700 చీరల వరకు పేదలకు పంచడం, ఈ 300 మంది ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వీళ్ళకి గిఫ్ట్లు అందజేయడం జరుగుతుంది. ఇది దగ్గర 3.5 లక్షల వరకు అరుగుతుంది. అయితే అంతా కూడా మా ట్రస్టే, మా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం సుమారుగా 7-8 కార్యక్రమాలు, లక్ష దీపోత్సవ కార్యక్రమం కానీ, సంక్రాంతి సంబరాలు కానీ, మూగజీవాళ్ళకి నీరు పోయాలనేటువంటిది కానీ, పర్యావరణం మీద అవగాహన కల్పించడం కానీ, మొక్కలు నాటడం కానీ, ఈ తర్వాత క్రిస్మస్, రంజాన్, మతాలు అన్నీ కూడా ఒకటే అనేటువంటి భావనతో ఉండాలనేటువంటి కార్యక్రమాల్ని ప్రతి ఇయర్ గాడి తప్పకుండా చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ మహిళా దినోత్సవం చేసాం, సుమారుగా 1500 మంది అటెండ్ అయ్యి సుబ్రహ్మణ్యం మైదానంలో చేయడం జరిగింది. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా నిరాటంకంగా ఇప్పటివరకు జరగడానికి గల కారణం నా స్నేహితులు, నా మిత్రులు, మా కేబుల్ ఫ్రెండ్స్, అలా రాజమండ్రిలో ప్రముఖులు, ముఖ్యంగా మరి మా గురువుగారు చల్లా శంకరరావు గారికి, మరి వచ్చినటువంటి పట్టపగల వెంకటరావు గారికి, మార్గ నాగేశ్వరరావు గారికి, రుంకాన వెంకటేశ్వరరావు, నందీప్ శ్రీను గారికి, దొండపాటి సత్యంబాబు గారికి, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే మరి ఇప్పుడు నాకు సహకరిస్తూ నా వెన్నంటి ఉండి నా ప్రోత్సాహానికి, నా ఎదుగుదలకి ముఖ్య కారకులైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. చిట్టాపత్రుల నాగుడు కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలతోటి ముందుకు పేద విద్యార్థులు చదివించడం ఇప్పుడు కూడా మనం తీసుకునే చేస్తున్నాం. ఇప్పుడు కూడా సన్మాన కార్యక్రమాన్ని ఆశీనులైన మీకు అందరికీ కూడా ప్రజల్ని ఏ రకంగా చైతన్యం చేస్తున్నాం. ఈ రోజుల్లో డబ్బులు అందరికీ ఉంటాయి కానీ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం, పర్యావరణాన్ని కాపాడాలనే మీరు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి దేవికి కాన్సలేషన్ ప్రైజ్ అమ్మా అనంతలక్ష్మి అందరూ కూడా చెప్పండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ